మీరు తీసుకునే కోర్స్ నెక్స్ట్ 40 ఇయర్స్ మీ లైఫ్ను స్టీచ్ చేస్తుంది. ఈరోజు డిమాండింగ్ ఉన్న కోర్సు, ఈరోజు జాబ్ వచ్చే కోర్సు 4 ఇయర్స్ తర్వాత వేస్ట్ అవ్వచ్చు. జస్ట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ వరల్డ్లో ఎన్నో మార్పులు వస్తాయి. వాటిని ప్రిడిక్ట్ చేసి ఈరోజు మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్ మీ డ్రీమ్స్కు సహకారం కావాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ విచ్ కోర్స్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. వెల్కమ్ టు మనబడి వీడియోస్. ముందుగా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఆకాశం నుండి ఒక పెద్ద ఇనుము లేదా ఒక లోహం అనుకోకుండా అది ఒక ఊరిలో పడింది. 2 అడుగులు భూమిలో కూరుకుంది. దాన్ని జనాలు చూస్తున్నారు. అందులో ఒక పెద్ద మనిషి, దేవుడు మనకు ఇది పంపించాడు, దీన్ని మనం అందరికీ ఉపయోగపడేలా చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. దాంట్లో కొంతమంది ముందుకు వచ్చారు. ఒక అతను ఆ లోహంను చిన్న పీస్ కట్ చేసి టెస్ట్ చేసి దీంట్లో ఉన్న మెటీరియల్ చాలా స్ట్రాంగ్, దీంతో మనం చాలా రకాల వస్తువులు తయారు చేసుకోవచ్చు అని అన్నాడు. అతనే కెమికల్ ఇంజనీర్. మరో వ్యక్తి, నేను వీటితో మన ఊరికి సంబంధించిన ఫ్యాక్టరీలో కావాల్సిన మెషిన్స్ తయారు చేస్తాను, దానికి 10 కేజెస్ కావాలి అన్నాడు. అతనే మెకానికల్ ఇంజనీర్. ఇంకో వ్యక్తి, నాకు 5 కేజెస్ ఇవ్వండి, దీంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయేలా కార్ను తయారు చేస్తా అన్నాడు. అతనే ఆటోమొబైల్ ఇంజనీర్. నాకు 5 కేజెస్ ఇవ్వండి, గాల్లో ఎగిరే ఫ్లైట్ లాగా తయారు చేస్తా అన్నాడు. అతనే ఏరోనాటికల్ ఇంజనీర్. నాకు 10 కేజెస్ ఇవ్వండి, దానితో మన ఇంట్లో కానీ మన ఫ్యాక్టరీలో కానీ మనకన్నా ఎక్కువ పనిచేసే రోబోట్ను తయారు చేస్తా అన్నాడు. అతనే రోబోటిక్ ఇంజనీర్. నాకు కొంత టైం ఇవ్వండి, ఆ రోబోట్ మనం చెప్పకుండానే తనంతట తానే పనిచేస్తుంది, సొంతంగా ఆలోచిస్తుంది అని అన్నాడు. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. నాకు 2 కేజెస్ ఇవ్వండి, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, వాళ్లతో మాట్లాడేలా చేస్తా అన్నాడు. అతనే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. దీన్ని ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయగలమా అని టెస్ట్ చేస్తా, నాకు 5 కేజెస్ ఇవ్వండి అన్నాడు. అతనే ఎలక్ట్రికల్ ఇంజనీర్. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఇవ్వచ్చు కానీ ఇది భూమిలో కూరుకుంది, ఇక్కడే దీనితో పనిచేస్తారా అని అడిగారు. అది ఎంత పని, దానిని భూమిలో నుండి బయటకు నేను తీస్తాను లేదా దాని చుట్టూ వీళ్ళందరూ పనిచేసుకునేలా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాను అన్నాడు. అతనే సివిల్ ఇంజనీర్. ఓకే, ఎంతమంది, ఇన్ని కేజీలు అడిగారు, ఎవరైనా నోట్ చేశారా, ఎవరికి ఎంత కావాలో ఆ డేటా ఉందా అని పెద్ద మనిషి అడిగాడు. అప్పుడు, ఎస్, ఈ డేటా అంతా నోట్ చేశాను, అది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను అన్నాడు. అతనే డేటా సైన్స్ ఇంజనీర్. మరి ఈ డేటాను ఎవరైనా తారుమారు చేస్తే ఎలా అని పెద్ద మనిషి అడిగాడు. దానికి ఏం పర్వాలేదు, దానిని ఎవరు హ్యాక్ చేయకుండా సెక్యూర్ చేస్తా అని ఇంకొక అతను చెప్పాడు. అతనే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. ఒక అతను మాత్రం చూస్తూ ఉన్నాడు. పెద్ద మనిషి, మరి నువ్వేం చేస్తావు అన్నాడు. దానికి అతను, ఇప్పుడు వీళ్ళందరూ చేయడానికి కంప్యూటర్ వాడతారు, వారికి ఉపయోగపడేలా ప్రోగ్రామ్ రాసి ఇస్తాను అన్నాడు. అతనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను నేను దేని గురించి మాట్లాడాను. ఇవన్నీ బీటెక్లో కోర్సెస్. సో ప్రతి కోర్స్, ఆ కోర్స్ చేసిన గ్రాడ్యుయేట్ ఈ వరల్డ్లో డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ట్రెండ్కి తగ్గట్లు ఒక టైంలో ఒక కోర్స్, ఇంకో టైంలో ఇంకో కోర్స్ డిమాండ్లో ఉంటుంది. సో అన్ని కోర్సెస్కి ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయి. ఏ కోర్సు చిన్నది, ఏ కోర్సు పెద్దది అయితే కాదు. విచ్ కోర్స్ ఈజ్ బెస్ట్ ఫర్ మీ? 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ టైప్, వాళ్ళు చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళని చూసి చెప్పింది విని ఇన్స్పైర్ అయ్యి, మేము ఫలానా కోర్స్ మాత్రమే చేస్తాము, దాంట్లో మాకు ఇమీడియట్గా మనీ రాకపోయినా పర్వాలేదు, నా ఇంట్రెస్ట్ పర్స్యూ చేస్తాను అనేవాళ్ళు. అలాంటి కోర్సెస్ను ఇంట్రెస్ట్ బేస్డ్ కోర్సెస్ అంటారు. అది సిఎస్ఈ, ఈసీఈ, ఆటోమొబైల్, సివిల్ ఏదైనా అవ్వచ్చు. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు 99.9% వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేస్తారు. సెకండ్ టైప్, ట్రెండ్ బేస్డ్ కోర్సెస్. అంటే వాళ్లకు క్లారిటీ ఉండదు, ఏ కోర్స్ అయినా పర్వాలేదు, నాకు ఎర్నింగ్స్ రావాలి, గుడ్ లైఫ్ స్టైల్ కావాలి, సో అలాంటి కోర్స్ ఏంటి అని అడుగుతారు. నేను ఇచ్చే డీటెయిల్స్ ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు ఆల్వేస్ ట్రెండింగ్ సిఎస్ఈ. అయితే ఇవాల్టి రోజున అందరూ ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటివి వస్తున్నాయి కదా, అవి తీసుకుందాం అంటారు. అయితే ఇవన్నీ పార్ట్ ఆఫ్ సిఎస్ఈ అండ్ మోస్ట్లీ టూల్స్ ఆఫ్ సిఎస్ఈ అని అనవచ్చు. అంటే ఏఐ అనేది ఒక కాన్సెప్ట్, దానికి ఏ టూల్ అయినా వాడచ్చు. సో కోర్ సిఎస్ఈ తెలిసి ఉంటేనే ఇలాంటి టూల్స్ ఉపయోగపడతాయి. దెన్ చూడండి, ఏఐను, డేటా సైన్స్ కొన్ని ఇయర్స్ అయ్యాక మీరు చేసేది ఏమీ ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కావాలంటే చాట్ జీపీటీ ఈజీగా ఇచ్చేస్తుంది. సో రాను రాను ప్రోగ్రామర్స్ సంఖ్య తగ్గుతుంది. ఏఐ ప్రోగ్రామింగ్ ఇంకొక ఏఐ టూల్ ఈజీగా చేసేస్తుంది. అంటే మీ బదులు సిస్టమ్ ఫ్యూచర్లో వర్క్ చేస్తుంది. సో ఈరోజు ఏఐ వాళ్ళ డిమాండింగ్,
బట్ 5 ఇయర్స్ తర్వాత వాళ్లతో అవసరం ఉండదు. వెకన్సీ రిపోర్ట్ ప్రకారం రానున్న 10 ఇయర్స్లో 100 మిలియన్ సాఫ్ట్వేర్ జాబ్స్ పోనున్నాయి. ఇప్పుడు ఆలోచించండి, ఈజ్ ఏఐ డేటా సైన్స్ ఆర్ ఫ్యూచరిస్టిక్ కోర్సెసా? మరి ఏ కోర్స్ బెటర్ అని అడిగితే ఆప్ట్ ఫర్ ఈసీఈ ట్రిప్లీ. జీపీఎస్ను విపిఎస్ రీప్లేస్ చేస్తుంది, 5G ను 6G 10G రీప్లేస్ చేస్తుంది. వరల్డ్ మొత్తం బ్యాటరీ ఎలక్ట్రికల్ పవర్తో రన్ అయ్యే కార్స్ వస్తాయి. సో వీటన్నిటికీ మూలం ఈసీఈ ట్రిప్లీ. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ మోస్ట్ హ్యాపెనింగ్ కోర్స్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే కోర్సెస్ అంటే ఈసీఈ ట్రిప్లీ. సిఎస్సికి రాదా అనట్లేదు, ఈసీఈ ట్రిప్లీ వాటిని ఓవర్టేక్ చేస్తుంది.